ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. లాక్డౌన్తో పైచేయి. ఢిల్లీలో నెల రోజుల్లో తగ్గిన కరోనా మరణాలు. చాలా రాష్ట్రాల కన్నా ముందే అక్కడ లాక్డౌన్. ఏప్రిల్ 20 నుంచి పగడ్బందీగా లాక్డౌన్ అమలు. ముంబై తరహాలో ఉధృతంగా టెస్టింగ్. అనేక చోట్లకు మొబైల్ టెస్టింగ్ వ్యాన్లు. హోమ్ ఐసోలేషన్ వారి కోసం ప్రత్యేక చర్యలు. సాయానికి ఇళ్లకు వాలంటీర్లు, ఆక్సిజన్ సిలిండర్లు. ఆసుపత్రుల్లో పడకల సంఖ్యపై నెట్లో సమాచారం. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా కేజ్రీ సర్కార్ చర్యలు. రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం. మరణాలు యథాతథం. పాజిటివిటీ కూడా కిందకు. అయినా అప్రమత్తత తప్పదంటున్న వైద్యులు. ప్రతి జిల్లా కేంద్రంలో హెల్త్ హబ్. మొత్తం 16 పెడదాం. ఒక్కోదానికి 30 నుంచి 50 ఎకరాల భూమి. 100 కోట్లు పెట్టుబడి పెట్టేవారికి కేటాయించాలి. ప్రతి జిల్లా కేంద్రం, కార్పొరేషన్లలో మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం. అధికారులకు సీఎం ఆదేశం. కరోనా కట్టడిపై సమీక్ష. ఆనందయ్య మందుపై నేడు కేంద్ర బృందాల నివేదిక. ఎల్లుండిలోగా తుది రిపోర్టు. ఆయుష్ కమిషనర్ రాములు. పెనాల్టీ 10 రెట్లు. కోవిడ్ చికిత్స నిబంధనలు ఉల్లంఘిస్తే కొరడా. రెండోసారి తప్పు చేస్తే క్లినికల్ యాక్ట్ ప్రయోగం. కొత్త జీవో జారీ. చంపి బావిలో పడేసి 3 రోజుల తర్వాత తీసి ముక్కలు ముక్కలుగా నరికి. చిత్తూరు జిల్లాలో పరువు హత్య. తన కుమార్తెను ప్రేమిస్తున్నాడని తొలుత హెచ్చరించిన తండ్రి తర్వాత నేరుగా ఇంటికి రావడంతో హత్య. నరికి ముక్కలు వేర్వేరు పొలాల్లో పూడ్చివేత. కాల్ లిస్ట్ ఆధారంగా కేసు దర్యాప్తు. కొలిక్కి రద్దా వద్దా. జగన్ బెయిల్పై సీబీఐ ఏమంటుంది? రఘురామ పిటిషన్పై కౌంటర్ ఏమిటి? కేంద్రం సూచనలే సీబీఐకి కీలకం. జగన్తో కేంద్రం సంబంధాలకు సంకేతం. రద్దు చేయాలంటే తేడా వచ్చినట్టే. బెయిల్కే ఓకే అంటే ఆల్ ఈజ్ వెల్. 1వ తారీఖున తేలనున్న సంగతి. వివరణ ఇవ్వండి. రఘురామ అరెస్ట్, తీరు, గాయాలపై ఎన్హెచ్ఆర్సీ ఆదేశం. అంతర్గత విచారణ కూడా జరపాలి. 7 లోపు నివేదిక ఇవ్వాలి. డీజీపీ, హోంశాఖ కార్యదర్శికి ఆదేశం. వారం తర్వాత ఇంటికి. ఆనందయ్య ఇంటి వద్ద హైడ్రామా. 2 గంటల్లోనే పోలీసుల మోహరింపు. సురక్షిత ప్రాంతానికి తరలించే యత్నం. అడ్డుకున్న భార్య, గ్రామస్తులు. ఇంటి గేటు ఎదుట స్థానికుల ఆందోళన. రాత్రి 9 గంటల వరకు అక్కడే బయటయింపు. పోలీసుల దిగ్బంధంలో కృష్ణపట్నం. డిఆర్సీలో ఆనందయ్య మందు పంచిన ఎంపీ. సప్లిమెంటరీ మెడిసిన్గా ఆనందయ్య మందు. కోవిడ్ మందుగా గుర్తించలేం. కిషన్ రెడ్డి. మోదీ వర్సెస్ దీదీ. తుఫాను నష్టంపై ప్రధాని సమీక్ష సమావేశం. ముఖ్యమంత్రి సహా రాష్ట్ర అధికారులదంతా డుమ్మ. అరగంట తర్వాత హుటాహుటీన వచ్చిన మమత. వరద నష్టంపై పత్రాలు సమర్పించి బైబై. ఇతర పర్యటనలు ఉన్నాయంటూ నిష్క్రమణ. ఆమెది అహంకారం అంటూ కేంద్రం ధ్వజం. ప్రధానినే బాయ్కాట్ చేశారు గవర్నర్. రాలేనని ముందే చెప్పామంటారు నా రాష్ట్రం. కొన్ని గంటల్లోనే కేంద్రం నుంచి రియాక్షన్. పొడిగింపు ఇచ్చిన 4 రోజులకే సీఎం రీకాల్. పశ్చిమ బెంగాల్లో రాజకీయ తుఫాన్. తెలంగాణ న్యూస్కి స్వాగతం. 1800-599-12345. గర్భిణీలకు ప్రత్యేక టోల్ ఫ్రీ. ఆరోగ్యపరమైన సందేహాల నివృత్తికి 60 మంది గైనకాలజిస్టులతో సేవలు. ఎల్లుండి నుంచి అందుబాటులోకి. వీడియో కన్సల్టెన్సీ సౌకర్యం కూడా. కోవిడ్ నేపథ్యంలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు. అనాథాలయం ఆడుకోండి సార్. చైల్డ్ హెల్త్ లైన్కు చిన్నారుల ఫోన్లు. తల్లిదండ్రులను చిరిమేసిన కరోనా. నెల రోజులు అనాథలుగా 18 మంది. శిశు సంక్షేమం ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ 0402373-66655కు ఫోన్ చేయొచ్చు. ఇంటి పెద్దను కోల్పోయిన పిల్లలకు జేడి ఫౌండేషన్ ఆసరా. అనాథ పిల్లల బాధ్యత ప్రభుత్వానిదే. మంత్రి సత్యవతి రాథోడ్. కోవిడ్తో అనాథలైన పిల్లలను ఆదుకోండి. వారికి తిండి, వసతి, దుస్తులు ఇవ్వండి. వివరాలు బాలల కమిషన్ రిపోర్టర్లో. అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు. కరోనా మరణాలకు పరిహారం ఏది? బాధిత కుటుంబాలను ఆదుకుంటున్న పలు రాష్ట్రాలు. కేరళలో 3 లక్షల చొప్పున పిల్లలకు డిగ్రీ దాకా నెలకు 2000. బీహార్లో 4 లక్షలు. మధ్యప్రదేశ్లో 1 లక్ష. కర్ణాటకలో 50,000. ఢిల్లీలో 50,000. 25 ఏళ్ల పాటు 2500 చొప్పున సాయం. మన రాష్ట్రంలోనే అమలు చేయాలని విజ్ఞప్తి. నిలోఫర్లో 1000 పడకలు. 3వ వేవ్పై యుద్ధానికి సర్కారు సిద్ధం. కోవిడ్ ఆసుపత్రిగా ఎంపిక. చిన్నారుల కోసం సన్నాహాలు. పాత భవనంపై మరో షెడ్డు. ఆసుపత్రుల అధికారుల పర్యటన. త్వరలో పనుల ప్రారంభానికి సన్నాహాలు. ఆసుపత్రులపై సర్కారు కొరడ. 5 ఆసుపత్రులకు కోవిడ్ సేవల అనుమతులు రద్దు. వీరించి నీలిమ, మ్యాక్స్ హెల్త్, టిఎక్స్, విన్ ఆసుపత్రులపై చర్యలు. తక్షణమే అమల్లోకి నిషేధం. ఉల్లంఘిస్తే ఆశాంతం రద్దు. వైద్యుడు లేకున్నా ఛార్జీలు. ఆక్సిజన్ బెడ్కు 1.5 లక్షల రూపాయలు. సిపాస్లో రోగి ఆహార బిల్లు. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ.
విరించి దవాఖానాపై ఏడాదిలో రెండోసారి చర్యలు. రాష్ట్ర వ్యాప్తంగా 88 ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ. అధిక బిల్లులపై భారీగా ఫిర్యాదులు, స్పందించిన వైద్య శాఖ. కార్పొరేట్ల వ్యాక్సినేషన్ జోరు. 4-5 ఆసుపత్రుల్లో ప్రారంభం. వచ్చే నెల మొదటి వారు మరికొన్ని ఆసుపత్రుల్లోనూ, కొన్ని చోట్ల 100 మందికి, ఇంకొన్ని చోట్ల 1000 మందికి. స్పాట్కు నో ఛాన్స్. కోవిన్లో స్పాట్ బుకింగ్ చేసుకున్న వారికి కోవిడ్ మందులకు పన్ను రాయితీపై కుదరని ఏకాభిప్రాయం. జూన్8లోగా మంత్రుల బృందం తుది నిర్ణయం. విరాళంగా దిగుమతుల రాయితీకి ఓకే. యాంఫోటెరిసిన్ బిపై జీఎస్టీ మినహాయింపు. జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయం. ఎఫ్ఆర్బిఎం పరిమితిని 5% పెంచాలి. న్యూట్రల్ ఆల్కహాల్ను జీఎస్టీ పరిధిలోకి తేవద్దు. జీఎస్టీ సమావేశంలో మంత్రి హరీష్ రావు. 10 రోజులుగా పస్తులు. కరోనా సోకి పనికి వెళ్లలేక, తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్న తల్లి, కొడుకులు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలో ఘటన. డ్రగ్స్ కేసులో సుశాంత్ సింగ్ రాజ్పూత్ స్నేహితుడి అరెస్ట్. సిద్ధార్థ్ పితానిని అదుపులోకి తీసుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు. ఈ వార్తలు ఇంతటితో ముగించబడ్డాయి. నమస్కారం.